దేవదూత ఇక రాజకుమారుడు ఒక అందమైన మెరుస్తున్న ఒక పెద్ద భవనం దాంట్లో ఉన్న కళాకృతులు చాలా అందంగా ఉన్నాయి ఇక చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ భవనం చాలా మెరుస్తూ ఉండేది పాలరాయితో చేసిన చాలా మంచి నేల గోడలపై చాలా అందమైన కళాకృతులు చుట్టూ వైపు చాలా అందమైన శిల్పాకృతులు అద్భుతమైన ఆ భవనం చూడడానికి చాలా అద్వితీయంగా ఉండేది ఒక అందమైన రాజసింహాసనంపై ఒక దేవదూత కూర్చో ఉంటుంది అంతలోనే దేవదూత లోకం నుంచి చాలా అందమైన చిత్రలేఖ దర్బారానికి వచ్చేస్తుంది చిత్రలేఖ అందమైన కన్నులు చాలా పెద్ద పెద్ద కన్నులు అందమైన గులాబీ ముఖం తన సౌందర్యానికి ఒక మాదిరిగా నిలబడింది తను చాలా దయాలు చాలా నైజం సత్యవంతురాలు ఇక పరోపకారి అందుకనే తనని అందరూ ఇష్టపడేవాళ్ళు రాణి మీరు నన్ను పిలిచారా ఆహా రాచిత్రలేఖ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో చెప్పు ఇప్పుడు నేను పూర్తిగా చాలా బాగున్నాను ఇప్పుడు నేను ఎగరొచ్చు బాగా పాడవచ్చు ఇంకా గాలిలో చాలా అందంగా ఎగరగలను ఇవన్నీ నాకు ఇష్టం ఇదైతే చాలా మంచి విచారం నాకు నీదే చాలా ఆలోచనగా ఉండింది ఇప్పుడు నేను నిశ్చింతంగా ఉండొచ్చు పక్కలోనే మరో దేవదూత తన పేరు చిత్ర తను ఇవన్నీ విని చాలా ఆశ్చర్యపడుతుంది చిన్న వయసు నుంచి చిత్రలేఖ అంటే అయ్యేది కాదు రాణి దేవదూత చిత్రకి ఇలా చెప్తుంది చిత్రలేఖ వెళ్ళు సుఖంగా ఉండు చిత్రలేఖ తన స్నేహితురాలైన దేవదూతలతో బయటికి వెళ్తుంది అందమైన పెద్ద పెద్ద ఈకలతో నెమలి ఈకలను విడిచి నాట్యం చేస్తూ ఉంటుంది చిత్రలేఖ కూడా చాలా ఆనందంగా ఎగురుతూ ఉంటుంది అందమైన తూనీగలు తన చెంపల్ని చుంబిస్తూ ఉంటుంది ఇక తన తలపై కూర్చుంటుంది అక్కడున్న పువ్వులు వికసిస్తాయి ప్రకృతిలో చాలా ఆనందమైన వాతావరణం ఏర్పడుతుంది కాస్త దూరంలో నించున్న దేవదూత చిత్ర చాలానే అసూయ చెందుతుంది చిత్రలేఖ దేవదూత ఇక రాణి భవనానికి వెళ్తుంది తను రాణి దేవదూతతో ఇలా చెప్తుంది రాణిమాత మీరు అనుమతిస్తే నేను పృథ్వీలోకానికి వెళ్ళి రావచ్చా నేను పృథ్వీలోకంలో ఉన్నవాళ్లకి సహాయం చేయాలి చాలా మంచి విచారం నీ మనసులో మరొకరికి సహాయపడాలనే భావన ఉంది నా ఆశీర్వాదం సదా నీపై ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడైనా ఏమైనా సమస్య వస్తే నువ్వు నన్ను తలుచుకో నేను నీకు సహాయం చేస్తాను రాణిమాత నేను కూడా పృథ్వీకి వెళ్ళాలి నువ్వక్కడికి వెళ్ళి ఏం చేస్తావు నేను చిత్రలేఖకి సహాయం చేస్తాను అలా అయితే నువ్వు కూడా తోడు వెళ్ళు చిత్రలేఖ దేవదూత ఇక చిత్ర ఇద్దరు రాణి దేవదూతకి చొప్పి బయలుదేరతారు ఇద్దరూ ఒక ఊర్లో దిగుతారు ఆ చిన్న ఇళ్లను చూసి చిత్రకి ఒకలాగా అనిపిస్తుంది చిత్రలేఖ ఎలాంటి చోటుకు తీసుకొచ్చావు నన్ను ఇక్కడ ఎక్కడ చూసినా పాడైపోయింది ఇక్కడ అందరూ చాలా పేదగా అసహ్యంగా ఇలా ఉన్నారేంటి వీళ్ళు ఇక్కడ కూడా అంత మంచివాళ్ళు ఉన్నారు ఈ పేదవాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు చిత్రలేఖ తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని తీసి ఇలా చెప్తుంది వీళ్ళందరి కష్టం దూరమవ్వని ఇక్కడున్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు వాళ్లకంతా చాలా మంచి బట్టలు వస్తాయి వాళ్ళందరూ చాలా ఆశ్చర్యానికి గురవుతారు ఇక ఒకరినొకరు చూసుకుంటారు ఒక పిల్లోడు చెప్తాడు అరే ఇదేం చమత్కారం అందరికీ ఇలా మంచి బట్టలు వచ్చేసాయేంటి ఒరి దేవుడా ఏంటిది ఈ చమత్కారం నిజంగా నీ లీల చాలా గొప్పది ప్రభు దేవదూత చిత్రలేఖ నవ్వుతూ ఉంటుంది చిత్రకు అసహ్యం కలుగుతుంది ఒక పేదవాడు తన తలపై కట్లను మోసుకొని వస్తూ ఉంటాడు చిత్రలేఖ తనపై ఉన్న భారాన్ని తగ్గిస్తుంది ఇక తను చాలా సంతోషంగా చాలా సులువుగా దాన్ని తీసుకెళ్తాడు చిత్రలేఖ అక్కడున్న అన్ని ఇళ్లకు తన మంత్రదండంతో అందరికీ రకరకాలైన ధాన్యాలను ప్రసాదిస్తుంది వాళ్ళిద్దరూ అడవి వైపు ప్రయాణిస్తారు వాళ్ళు ఎగురుకుంటూ వెళ్లేటప్పుడు వాళ్ళు చూస్తారు ఒక అందమైన యువకుడు ఒక పెద్ద పాము తన చుట్టూ చుట్టుకుంటుంది ఆ పెద్ద పాము తనను చంపడానికి సిద్ధంగా ఉన్నింది చిత్ర రా మేము తనకు సహాయం చేస్తాం చిత్రలేఖ తన మంత్రదండంతో
ఆ పెద్ద పాము నుంచి యువకుణ్ణి సంరక్షిస్తుంది. ఆ యువకుడు లేచి నిలబడతాడు. ఇక నెమ్మదిగా గాలి పీల్చుకుంటాడు. తన ఎదురుగా చూస్తాడు. చిత్రలేఖ తనను చూస్తూ నవ్వుతూ ఉంటుంది. తన ఎదురుగా ఉన్న అనుపమ సుందరి చిత్రలేఖ దేవదూతను చూసి ఆ యువకుడు చాలానే ఆశ్చర్యపడిపోతాడు. తన రెండు చేతులతో నమస్కరిస్తాడు. హే దేవి, మీరు నా ప్రాణం కాపాడి ఎంతో సహాయం చేసి నన్ను కాపాడారు. మీ పేరేంటి? నా పేరు చిత్రవీర్. మీ పేరు చెప్పగలరా? నా పేరు చిత్రలేఖ. దేవదూతల లోకంలో ఉంటాను. మీరు మీ గురించి వివరంగా చెప్తారా? ఈ రాజ్యానికి రాజకుమారుడిని, అయితే ఈరోజు ఈ అడవిలో తిరుగుతున్నాను. చాలా సంవత్సరాల ముందు మా అమ్మ నాన్నల్ని ఒక క్రూర రాక్షసుడు గుహల్లో బంధించాడు. నా రాజ్యాన్ని కూడా తీసుకున్నాడు. రాజకుమారుడి మాటలను విని చిత్రలేఖకు చాలా దుఃఖమవుతుంది. చిత్రలేఖ రాజకుమారుడికి ఇలా అంటుంది. మీరు ఆలోచించకండి, అన్నీ త్వరగా సరిపోతాయి. చిత్రలేఖ తన మంత్రదండంతో ఒక చిన్న అన్ని వ్యవస్థలతో కూడిన ఒక మహల్ని నిర్మిస్తుంది. హే రాజకుమారా, మీరు ఈ మహల్లో ఉండొచ్చు. ముందు వ్యవస్థలను మేం చేస్తాము. ఆ ముగ్గురు ఆ మహల్లోనే ఉండసాగారు. దేవదూత చిత్రకు కూడా రాజకుమారుడంటే చాలా ఇష్టం. దేవదూత అయిన చిత్రలేఖకు కూడా రాజకుమారుడంటే చాలా ఇష్టం. దేవదూత చిత్రలేఖ రాజకుమారుణ్ణి మాట్లాడిచ్చినప్పుడు దేవదూత చిత్రకు అస్సలు నచ్చదు. తనకు చాలా అసహ్యం వేసేది. చిత్రలేఖ తను చేసే సహాయంనంతా కూడా చిత్ర అస్సలు భరించేది కాదు. చిత్ర చాలా స్వార్థంగా ఉండేది. తనెప్పుడు తన గురించి మాత్రమే ఆలోచించేది. చిత్ర మనసులోనే చిత్రలేఖని ఎలాగైనా పాడు చేయాలనుకుంటుంది. రాజకుమారుణ్ణి కూడా తన స్వంతం చేసుకోవాలని అనుకుంటుంది. కాని రాజకుమారుడు మనసులో చిత్రలేఖే ఉంటుంది. ఒకరోజు చిత్ర తన మంత్రదండాన్ని ఉపయోగించి చిత్రలేఖ రెక్కని కాల్చేస్తుంది. చిత్రలేఖకు చాలా కోపం వస్తుంది. చిత్ర, ఏం చేశావు నువ్వు నాకు? నేను నీకేం చేశాను చెప్పు. రాజకుమారుడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు. చిత్రకు ఇలా చెప్తాడు. ఏం చేశారు మీరు? మీరు చేసింది పెద్ద తప్పు. చిత్రకు రాజకుమారుడు చెప్పింది కాస్త కూడా ఇష్టం కాలేదు. కాని తను రాజకుమారుడికి ఏమి చేయలేదు. ఈ మాయరాక్షసుడి నుంచి నేను పగ ఎలా తీర్చుకోవాలి? చిత్రలేఖకు రాణి దేవదూత గుర్తొస్తుంది. తను రాణిని గుర్తు చేసుకుంటుంది. రాణి దేవదూత ప్రత్యక్షమవుతుంది. చిత్రలేఖను చూసి తనకు చాలా కోపం వస్తుంది. తను కోపంతో చిత్రవైపు చూస్తుంది. నువ్వు శిక్ష అనుభవిస్తావు. చిత్ర తన తలను వంచుకుంటుంది. చిత్రలేఖ రాణి దేవదూతకి రాజకుమారుడు ఇక ఆ దృష్ట రాక్షసుడి గురించి అంతా చెప్పేస్తుంది ఆ దేవదూతకు. రాణి దేవదూత తన మంత్రదండంతో దేవదూత అయిన చిత్రలేఖకు కొత్త రెక్కల్ని ప్రసాదిస్తుంది. చిత్రలేఖ చాలా సంతోషిస్తుంది. రాణి దేవదూత, చిత్ర ఇక రాజకుమారుడితో ఆ దృష్ట రాక్షసుడి వైపు వస్తారు. జాదుకారుడైన రాక్షసుడు వీళ్ల ముగ్గురిని చూసి చాలా గట్టిగా నవ్వుతాడు. మీరందరూ వచ్చేశారా? నేను ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇంత చెప్పి జాదుని ముగ్గురిపై ప్రయోగిస్తాడు. దేవదూత రాణి ఇక చిత్రలేఖ తమ మాయశక్తులతో తన అన్ని మాయలను పనికి రాకుండా చేస్తారు. తన శక్తులన్నీ గాలిలో ఐక్యమైపోతాయి. రాక్షసుడు చాలా గట్టిగా అరుస్తాడు. ఇక చాలా గట్టిగా గర్జిస్తాడు. దేవదూత రాణి తన మంత్రదండంతో ఆ రాక్షసుణ్ణి భూమి నుంచి పైకి ఎగరేస్తారు. గాలిలో తన చేతులు కాళ్ళను ఎగరేస్తూ ఉంటాడు. చిత్రలేఖ తన మంత్రదండంతో తనను చాలా తిప్పేస్తుంది. తను గాలిలో అలా తేలాడుతూ చాలా చుట్టుకుంటూ చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అదైన తర్వాత తను భూమిపై పడిపోతాడు. ఇక పడుకున్నేస్తాడు. చిత్రలేఖ పంజరంలో బంధిస్తుంది. ఆ ముగ్గురు ఆ గుహలోపలికి వెళ్ళి ఆ రాజారాణి జొతలో ఉండేటువంటి అన్ని సైనికుల్ని బయటికి రమ్మంటారు. ఈ జాదుగారైన రాక్షసుడు ఆ పంజరంలోనే చాలా గట్టిగా అరుస్తూ తిరుగుతూ ఉంటాడు. రాజకుమారుడు ఇంకా చిత్రలేఖ ఇద్దరు ఒకరినొకరిని అలాగే చూసుకుంటూ చూస్తూనే ఉంటారు. దేవదూత చిత్రకు
కడుపు మండేది. రాజారాణి ఇక రాణి దేవదూత చిత్రలేఖ ఇక రాజకుమారుడికి ఆశీర్వదిస్తారు. నీతి, మేము ఎవరినీ చూసి ఆశయించుకోరాదు. మేమెప్పుడు నిరంతరం చాలా మంచి పనులనే చేస్తూ ఉండాలి. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.